గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే చేపల మార్కెట్కి వస్తే బొమ్మడాయిలు కనపడ్డాయి. బొమ్మడాయిలు తీసుకున్నామండి. ఎందుకంటే బొమ్మడాయిలు వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు, కానీ ఇక్కడ కడుక్కునేటప్పుడు నేను పొట్టం చీల్స్తున్నాను. చూడండి, వాళ్ళు ఎంత చేసినా ఆ పొట్టం చీలిస్తే ఇంకొంచెం మైలు అనేది ఉంటుంది, అదంతా క్లీన్ చేసుకుంటున్నానండి. చూడండి, ఆ మైలంతా తీసేయాలి చక్కగా. అలా బొట్టను మొత్తం చీల్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మీకు బొమ్మడాయిలు అనేది కూర చాలా బాగుంటుందండి, క్లీనింగ్ సరిగ్గా లేకపోతే చండాలంగా ఉంటుంది. అలా తీసేసినటువంటి బొమ్మడాయిలన్నింటినీ ఉప్పు వేసుకొని, పసుపు ఉప్పు నిమ్మకాయ వేసుకొని బాగా కలుపుకొని, చూడండి బాగా కలుపుకోవాలండి, నీట్గా కడుక్కోవాలి. సో అలా కడుక్కుంటే వాసన కూడా రాదు, అలా అవుతాయండి, తెల్లగా వస్తాయి, అలా తెల్లగా రావాలి. సో నేను కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను, కొంచెం ఉప్పు పట్టిస్తున్నానండి. సో అలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. సో ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కూర చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు చూడండి, నేను ఎన్ని తీసుకున్నానండి, 5 ఉల్లిపాయలు, 8 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ 2, అల్లం వెల్లుల్లి, 1 పెద్ద వెల్లుల్లి తీసుకున్నా, కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను. ఇవన్నీ కూడా కట్ చేసుకొని మిక్సీ కూడా పట్టేసుకుంటున్నాను. ఉల్లిపాయలని మిక్సీ పట్టేసుకుంటున్నానండి, అల్లం కూడా మిక్సీ పట్టేసుకుంటాను. సో చింతపండు తీసుకున్నాను, నానబెట్టుకున్నానండి, పెద్ద నిమ్మకాయపోయినంత చింతపండు. సో అల్లం వెల్లుల్లిని కూడా అలా కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టేసుకున్నాం, ఎందుకంటే ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టేసుకున్నాను. సో నేను బాండి పెట్టుకున్నాను, బాండి పెట్టుకొని మస్టర్డ్ ఆయిల్ అండి, నేను వాడేది ఎప్పుడు కూడా మస్టర్డ్ ఆయిలే. సో ఆయిల్ వేడెక్కాక చేపల పులుసులో మెంతులు వేసుకోవాలి. సో ఆ మెంతులు వేసుకున్నాను, ఆ మెంతులు చిటపట అనేటప్పటికి ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుంటాం. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక బాగా వేగాలి. వేగటానికి ఏం చేస్తానంటే ఉప్పు వేసుకుంటున్నానండి. మీకు తెలుసు కదా, ఎప్పుడు ఉల్లిపాయలు వేసినా ఉప్పు వేసేసుకుంటాం, అదిగోండి ఉల్లిబందు, ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి, వేపాలి. సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుతానండి, అది బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి. చూడండి, వచ్చాక అల్లం వెల్లుల్లి మొద్దు ఉంది కదండి, కచ్చాపచ్చ, అది కూడా వేసి వేపుకున్నాను. సో ఇలా వేగాక 2 టీ స్పూన్ల కారం, ధనియాల పొడి, నేను ఎప్పుడు కూడా 2 టీ స్పూన్ల కారం వేస్తే ఆ స్పూన్కి 4 దానికి డబల్ వేస్తానండి ధనియాల పొడి. సో నేను ఎన్ని అయితే వేస్తానో దానికి డబల్ ధనియాల పొడి వేస్తాను. సో ఇక్కడ నేను 2 వేసినాను, 4 వేస్తాను. అది వేసాక కొంచెం అవి వేగేదాకా వేపాలి. పసుపును, ధనియాల పొడి కాదు జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి, అవి కూడా బాగా వేగాలి. అది వేగినాయి. ఇప్పుడు చూడండి, మనం చింతపండు పులుసు నీట్గా పోసుకుంటున్నామండి. సో పిప్పి పడకుండా చింతపండు పులుసుని నేను పిప్పి తీసాను, ఓ హ్యాండ్తో వేసుకున్నాను కదా అందుకని అలా. సో చింతపండు పులుసు కూడా బాగా కలుపుకోవాలి. అది ఒకసారి ఒక చిన్న బాయిల్ వచ్చేదాకా సిమ్లోనే అండి, ఇదంతా కూడా సిమ్లోనే చేసుకుంటున్నానండి నీట్గా.
సో అదిగో చూడండి, చింతపండు పులుసు అలా కొత్త కొత్త వచ్చేదాకా ఆగాలి. సో ఒక బాయిల్ వస్తుంది చూడండి, అలా బాయిల్ వస్తూ ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి నీళ్ళు పోసుకోవాలి. సో నీళ్ళు పోసుకోవాలండి, తగినంత నీళ్ళు పోసుకోవాలి. తగినంత నీళ్ళు పోసుకుంటున్నాను. సో ఆ తగినంత నీళ్ళు పోసుకున్న అలా నీళ్ళు పోసుకున్నాం కదండి, అదే సిమ్లోనే ఉంది ఇంకా. సో నీట్గా మళ్ళీ అది మొత్తం ఒక బాయిల్ వచ్చేదాకా మూత పెట్టుకొని బాయిల్ తెప్పించాలి. సో పావుగంట అయింది, బాయిల్ ఎలా వచ్చింది చూసారా, అలా బాయిల్ వచ్చింది. అలా బాయిల్ వచ్చినటువంటి దాంట్లోకి చేపలు వేసుకోవాలి. అలా అన్ని చేపలు వేసుకోవాలి. చూడండి ముందే టేస్ట్ చేసుకో, ఉప్పు కూడా చూసేసుకోవాలండి ఫస్టే. బాయిల్ రాకముందు, మూత పెట్టకముందు నేను ఉప్పు చూసుకున్నాను. బాయిల్ వచ్చాక ఇప్పుడు నేను చేపలు వేసేసుకుంటున్నాను. ముందే మనం ఉప్పు కారం ఏం సెట్ అవ్వకపోయినా ఫస్ట్లో మూత పెట్టాను కదా బాయిల్ వచ్చేదాకా, అప్పుడే మనం నీళ్ళు పోసుకున్నాక ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. ఏదైనా తక్కువ ఉన్నప్పుడు వేసేస్తే మనకు సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేప ముక్కలన్నీ వేసేసాక సిమ్లోనే మూత పెట్టుకొని ఒక పావుగంట సేపు వదిలేయాలి. మధ్య మధ్యలో మనం ఇంకా గరిట అనేది పెట్టలేము. మొన్న నేను చేపలు ఎలా తిప్పాను, గరిట పెట్టకుండా హ్యాండిల్ పట్టుకొని తిప్పాం కదా, అలా తిప్పుకోవటమే. అన్నీ సర్దేశాను చూసారా ఒకదాని మీద. ఈ గిన్నె నాకు చిన్నదైపోయిందండి, ఆ గిన్నె చిన్నదైపోయింది, అందుకని నాకు సరిగ్గా సరిపోలా. ఇంకొంచెం పెద్ద గిన్నె కావాలి యాక్చువల్లీ, పెద్ద గిన్నె ఉంటేనే బాగుంటుంది. కసూరి మేతి అండి, కసూరి మేతి. ఇంకా కసూరి మేతిను కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా కసూరి మేతిను కరివేపాకు వేసేసుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాం మనం. మూత పెట్టేసుకుంటే ఇరగ తీసేస్తుంది చూడండి. అలా పెట్టేసి మూత పెట్టేసుకుంటున్నాను. సిమ్లోనే ఉడకాలండి, గుర్తుపెట్టుకోండి. అదిగో అలా బాయిల్ వచ్చేస్తుంది. ఒక పావుగంట సేపు ఆగాలి. నేను 5 నిమిషాల తర్వాత చూపిద్దామని తీశాను చూడండి. ఇప్పుడు తిప్పుకోవాలి. ఎలా తిప్పుకోవాలి అంటే చూడండి, అలా తిప్పుకోవాలండి చేత్తో చక్కగా ఇలా తిప్పుకుంటూ అలా తిప్పుకోవాలి. అంతేకాని మనం స్పూన్ గరిట పెట్టేసుకొని మనం తిప్పేయకూడదు, ఓకేనా? సో అలా తిప్పేసుకోవాలండి. ఇప్పుడు చూడండి లాస్ట్ ఇంకా ఎలా వస్తుందో. బొమ్మడాయిల పులుసు అనేది అయిపోయిందండి, మీరు కూడా చేసుకొని తినండి. ఉంటాను, బాయ్.